నమస్కారమండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ డాక్టర్ని. ఈరోజు మనం ఐవీఎఫ్ అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దానివల్ల బేబీస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, చాలా ఖర్చుతో కూడిన విషయమా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అసలు ఐవీఎఫ్ అనేది ఎందుకు చేస్తాం, ఎవరికి చేస్తాము మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అనేది ఎదర్ మేల్స్లో వీర్యకణాలు చాలా తక్కువ ఉన్నా, లేదా ఫీమేల్స్లో అండాశయాల్లో అండర్ నంబర్ తక్కువ ఉన్నా, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేదా మనకి ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మిగతా అన్ని ట్రీట్మెంట్స్ అయ్యి ఏ ట్రీట్మెంట్లోనూ సక్సెస్ లేకపోతే అప్పుడు ఐవీఎఫ్ అనే ప్రాసెస్కి వెళ్తాము. ఐవీఎఫ్ అనే దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మీరు డౌట్ రేజ్ చేయొచ్చు. చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా చేస్తారు అని అడుగుతారు. సో ఐవీఎఫ్లో ఏంటంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఏమీ కట్ ఉండదు, చిన్న మత్తిచ్చి అండాశయాల నుంచి అండాలు అంటే ఎగ్స్ని మనం తీసేస్తాము. మనం స్కాన్ ఎలా చేస్తామో అలానే ఒక నీడిల్ పంపించి అండాశయాల నుంచి ఎగ్స్ తీసేస్తాము. అస్సలు పొట్ట కోయడం ఉండదు, కట్ ఉండదు, కుట్లు ఉండవు. చాలా సింపుల్ ప్రొసీజర్, కొంచెం మత్తిచ్చి చేస్తామన్నమాట. సో అవి తీసి ల్యాబ్లో గ్రో చేసి దాంట్లో ల్యాబ్లో స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని గ్రో చేసి ఆ ఎంబ్రియోని మళ్ళీ మీ యూట్రస్లో వేసేస్తామన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, ఏమీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కొంచెం ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు పొట్ట దగ్గర నొప్పి కానీ, లేకపోతే అవి హార్మోనల్ ఇంజెక్షన్స్ కాబట్టి కొంచెం బ్రెస్ట్ పెయిన్ కానీ లేదా హెడ్ఏక్ కానీ కొంచెం ఉండొచ్చు అన్నమాట. దీనివల్ల అంతకన్నా మించిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో సక్సెస్ ఎంత ఉంటుంది అని చాలామంది అడుగుతారు. సక్సెస్ అనేది ప్రతి పేషెంట్ కండిషన్ బట్టి డిఫర్ అవుతుందన్నమాట. సో మీ కండిషన్ బట్టి సక్సెస్ ఎంత ఉంటుందో అలా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్లో పుట్టిన బేబీస్ చాలా నార్మల్గానే ఉంటారా, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా వాళ్ళకి ఫ్యూచర్లో అని చాలామంది భయపడతారు. చాలా స్టడీస్ ఏం చెప్పాయంటే ఐవీఎఫ్లో పుట్టిన బేబీస్ నార్మల్గా పుట్టిన బేబీస్ కూడా సేమ్గా ఉంటారు, ఇద్దరికి ఏమీ డిఫరెన్స్ ఉండదు. పిల్లల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అంత పెద్ద ప్రొసీజర్ కాదు. పిల్లలు నార్మల్గానే ఉంటారు, ఈ ప్రాసెస్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా నార్మల్గానే ఉంటారు. నెక్స్ట్, ఐవీఎఫ్ అనేది చాలా ఖర్చుతో కూడిన విషయమా, చాలా ఖర్చు అవుతుందా అని కూడా కొంతమంది భయపడతారు. ఐవీఎఫ్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం కాదు. మీకు ఐవీఎఫ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా దాని కాస్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రొసీజర్ గురించి డౌట్స్ ఉంటే మా నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ కమ్ టు అస్. మా సెంటర్ పేరు బూన్ ఐవీఎఫ్ సెంటర్. నంబర్ 8977008958 ఆర్ 8977008956. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ బూన్ ఐవీఎఫ్ ఛానల్. థ్యాంక్ యూ.